నమః నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తో వధేత్త నిస్సరతే ప్రవాహవత్ శ్రీకారం ప్రేక్షకులకి నమస్కారం నేను మీ నానాజ్ పట్నాయక్ మనం ఈరోజు వార ఫలితాలు పదిహేడవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ విషయాలు మీరు అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి ఏమిటి వివాహము అదేవిధంగా వ్యాపారము ఉద్యోగము ధన సంబంధించిన విషయాలు ఈ రకంగా ఆరోగ్య సంబంధించిన విషయాలు అప్పులు ఇవ్వడము తీసుకునేటువంటి విషయాలు కాదు నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం దీనికంటే ముందుగా ఏంటంటే మనం అసలు ఈ ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో సంచరిస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం చూసుకున్నట్లయితే రవి బుధులు ఇద్దరు కూడా అంటే మేషంలో మనకి బుధాదిత్య యోగం జరుగుతుంది మేషరాశిలో అయితే అక్కడ రాహు కూడా స్థితి పొందున్నాడు ఆ కాంబినేషన్ ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది అదేవిధంగా గురువు తన స్వక్షేత్రంలోని మరియు కుజుడు శుక్రుడు కుంభరాశిలో సంచరిస్తూ మన ఈ యొక్క చంద్రుడు మాత్రం తులారాశిలో ప్రారంభమై కేతుతో పాటు కలిసి తులారాశిలో పదిహేడో తేదీ ప్రారంభమై ఇరవై మూడో తేదీ కల్లా మకరంలో శనితో కలుస్తున్నాడు అంటే మకరంలో శని ఉన్నాడు తులలో కేతు ఉన్నాడు ఇది ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం ఇప్పుడు చెప్పుకుందాం మనం ఇక తదుపరి ధనస్సు రాశి ధనసు రాశి వారికి రాశినాథుడు భావంలో ఉన్నాడు అంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ భావంలో ఉండడం అనేటువంటిది మీకు మంచి గృహయోగాన్ని ఇస్తుంది చిన్నపిల్లల విషయంలో కూడా చూసుకున్నట్లయితే ఈ వారంలో కాస్త వాళ్ళ విద్యా సంబంధించిన విషయంలో కూడా కాస్త క్లారిటీ ఎక్కువగా పెంచుకోవడం కానివ్వండి విద్య మీద కాస్త ఎక్కువ శ్రద్ధ ఉంచడం కానివ్వండి మీరు చూస్తారు అలాగే ఈ వారంలో రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి రైతులకి అదేవిధంగా మీరు సొంతంగా ఏదైనా గృహ సంబంధించినటువంటి నిర్మాణాలు ప్రయత్నము లేనట్లయితే కొనుగోలు ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చాలా అనుకూలంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వారం పూర్తిగా అనుకూలంగా ఉంది ఈ యొక్క విషయాలకి ఇక ధన సంబంధించినటువంటి విషయంలో మాత్రం మీకు రావాల్సినటువంటిది పూర్తిగా రాకుండా ఒక లక్ష రూపాయలు రావాల్సింది ఉంటే ముప్పై నలభై యాభై వేలు ఇచ్చి మళ్ళీ మిగతా తర్వాత ఇస్తాం అంటే అంచలంచలుగా వచ్చేటువంటి యోగంలో ఉంది ప్రజెంట్ మీ యొక్క ధనభావాధిపతి అయినటువంటి శని ఎవరైతే ఉన్నారు మరియు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శని భగవానుడు దశమ దృష్టితో కేతుని చూస్తున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి ఏదో తెలియని చిన్న ఇన్సెక్యూరిటీలో ఉంటారు ఈ వారంలో కొంత మీరు ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్త వహించండి మరియు సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా చేసే ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవుతాయి రాజకీయ సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంత ఇన్సెక్యూరిటీ కొంత దీంట్లో ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఎప్పటినుంచో దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఏదైనా ఒక అంటే లా రిలేటెడ్ సంబంధించినటువంటివి ఇట్లాంటి ప్రయత్నాలు చేయడానికి కొంతవరకు అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కొంత కాంపిటీషన్ హై కాంపిటీషన్ ఉండడం వల్ల అటువంటి వాటిల్లో కొంత సక్సెస్ అవ్వడానికి కొంత శ్రమ ఉంటుంది ఈ వారంలో కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి మరియు వివాహ సంబంధించినటువంటి ప్రయత్నంలో ఈ వారంలో మీరు కొంతమంది వ్యక్తులని రహస్యంగా కలవడం అనేటువంటిది కూడా ఈ వారంలో కొంతవరకు గోచరిస్తుంది ఇక మరొక విషయంగా చూసుకున్నట్లయితే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలోని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని మైనింగ్ చేసేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా సఫలీకృతం అవుతున్నాయి అయితే ఇక్కడ స్వదేశంలో ఉండేటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు మరింత త్వరగా సక్సెస్ అవుతాయి కాస్త విదేశాలకు వెళ్ళి ప్రయత్నం చేసేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుని ప్రయత్నం చేయవలసినటువంటి స్థితి ఉంది వ్యాపారంలో ముఖ్యంగా మీరు ఈ వారంలో వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో అంచనాలు సరిగ్గా వేసుకోవాలి లేనట్లయితే ఏమవుతుంటుందంటే ఎక్కువ వస్తాయిలే అనుకునేటువంటి దాంట్లో ఖర్చు ఎక్కువగా పెడుతూ ఉంటాం ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి మీరు వేసే ప్రతి అడుగు కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో ఈ వార ఫలితాలు దీనికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే ఇవి గోచార ఫలితాలు ఇది అందరికీ కూడా గోచారంలో ఉన్న గ్రహాలను బట్టి ఆ యొక్క ప్రభావం ఎలా ఉంటుందని చెప్పి తెలియజేసేది కానీ దీనికంటే ముఖ్యంగా మీ జన్మజాతకం చూసుకోవాలి ఇది ఎలా చూసుకోవాలి అంటే మీ యొక్క మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీ అంటే ఏ తేదీలో జన్మించారో దాన్ని బట్టి ఆ రోజు ఏ నక్షత్రం ఉంది ఆ రోజు ఏ రాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు మీరు పుట్టిన సమయాన్ని బట్టి మీరు ఏ లగ్నం గడుస్తున్నప్పుడు జన్మించారు పన్నెండు లగ్నాలు ఉంటాయి మనకు మేషం నుంచి మీనం వరకు అదేవిధంగా ఏ లగ్నంలో అయితే జన్మించారో ఆ లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయి మీకు ధనాన్నిచ్చే గ్రహం ఎలా ఉంది అదేవిధంగా మీకు గృహ ఇచ్చే గ్రహం ఎలా ఉంది మీకు వివాహాన్ని ఇచ్చేటువంటి భావం ఎలా ఉంది అదేవిధంగా మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసేటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా మీ యొక్క జన్మజాతకం బట్టి ఉంటాయి దాన్ని బట్టి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి మీరు ప్రజెంట్ నడుస్తున్నటువంటి ప్రస్తుతం మహాదశ బుక్తి అంతర్దశలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది ఎటువంటి మార్గంలో వెళ్తే మీరు సక్సెస్ అవుతారు ఎటువంటి జోలికి మీరు వెళ్ళకూడదు ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి మరి అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు ఏమండి మరి జన్మజాతకంలో ఉన్నట్లయితే మీరు ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని జాతకం ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉంటుంది ఎలా అయితే మనిషి నిత్య జీవితంలో అతని లైఫ్లో కూడా అతని ప్రయత్నము బయట అనుకూలించేటువంటి వాతావరణం ఎలా ఉంటాయో మనం ఒక బయటికి వెళ్ళాలి బయట ఉన్నటువంటి వాతావరణం సరిగ్గా లేదనుకోండి బోరున వర్షం పడుతుంది లేకపోతే మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యింది అలాంటప్పుడు ఏంటి బోరున వర్షం పడేటప్పుడు గొడుగో లేకపోతే ఒక కారులోనో ఆటోలోనో ఏదో దాంట్లో వెళ్తాం మామూలుగా బైక్ మీద కాకుండా లేకపోతే ఆగి వెళ్తాం కాసేపు అదేవిధంగా ఒక్కొక్కసారి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనకి ఏ వేలో వెళ్తే ట్రాఫిక్ లేకుండా క్లియర్గా మనం గమ్యాన్ని చేరుకుంటామో ఆ రూట్ తెలుసుకుంటాం అదేవిధంగా మనకి ఈ యొక్క గోచార ఫలితాలు ఎలా అంటే మన జన్మజాతకం మనం కృతజన్మంలో చేసినటువంటి కర్మల ఆధారంగా ఎలా అయితే ఏర్పడుతుందో మనకి గోచారం అనేటువంటిది ఈ రాశి ఆరు ఈ లగ్నం వారికి ఈ మార్గంలో వెళ్ళడం ద్వారా ఇక్కడ ఈ ఆటంకం ఉంటుంది కాబట్టి దీన్ని చిన్న స్తోత్రం చదువుకోనో లేకపోతే గ్రహారాధన చేసుకోనో ఇంకొక మార్గంలో వెళ్ళడము చేసినప్పుడు దాని ప్రభావం తక్కువగా ఉంటుంది మీరు ఈ ప్రయత్నం చేయడానికి ఈ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఉదాహరణకి మీ మీ జాతకంలో బిజినెస్ యోగం ఉంది బిజినెస్ యోగాన్ని ఇచ్చేటువంటి గోచార గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీకు మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆ రకంగా వివాహం కానివ్వండి ఇవన్నీ కూడా గోచార గ్రహాల యొక్క బలాబలాలను బట్టి మీ యొక్క జన్మజాతకంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో సఫలీకృతం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పటి చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్పింది నయనైనప్పటికీ కూడా చెప్పించింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ